అలానే సినిమా ఓపెనింగ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది చిరు లీక్స్ లాగా ఆయన స్టైల్లో చెప్పాలంటే జనరల్గా చిరంజీవి గారి అభిమాని డైరెక్టర్ అయితే ఇందా నేను చెప్పినట్టు విజిల్స్ ఒకసారి వచ్చి ఆగిపోకూడదు అది నా ఆకలి సో సినిమా మొదలైన దగ్గర నుంచి ఆయన ఊసు వస్తున్నప్పుడల్లా విజిల్స్ వచ్చేలాగా ట్రీట్మెంట్ ఉంటుంది ఆయన ఊసు ఆయన ఊనికి వచ్చినప్పుడల్లా జనరల్గా హీరో కనబడితే విజిల్స్ కాగితాలు వేస్తారు కానీ ఆయన ఊసు వీరయ్యా అనే ఊసు రాబోతున్న కళలో కన్నప్పటి నుంచి మీరు కాగితాలు వేస్తారు విజిల్స్ వేస్తారు చిరంజీవి గారు కనపడక ముందే మీ చేతికి అడ్రెనలిన్ రష్ గూస్ బంప్స్ వస్తాయి ఇవాళ మీరు ఇది స్టేట్మెంట్ రాసి పెట్టుకోవచ్చు సో అలా డిజైన్ చేస్తున్నప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ ఇంట్రడక్షన్ని డిజైన్ చేసాం దానికి జనరల్గా నేను మిగతా వాళ్ళ గురించి ఎవరి గురించి నేను తప్పు చేయకూడదు బట్ చిరంజీవి గారు ఉన్న గొప్పతనం చెప్పాలంటే విపరీతమైన పెను తుఫాన్లో ఒక సముద్రం మీద ఇంట్రడక్షన్ డిజైన్ చేసాం ఇంకా ఎవడైనా సరే డూప్తో తీసి నన్ను లాస్ట్ 2 డేస్ పిలువు అని చెప్పి ఈజీగా మేనేజ్ చేసేయచ్చు కానీ డూపే లేదు ప్రతిరోజు నిలబడి పైనుంచి వర్షం కింద నుంచి ప్రొఫైలర్స్ అలలు లెగిసి పడుతున్నాయి యూనిట్ అందరూ కూడా తడిసిపోయి చలికి ఒణుగుతుంటే క్యారవాన్ కూడా వెళ్లకుండా తడిసిపోయిన బట్టలతో అలానే ఉండి 10 రోజుల పాటు ఇంట్రడక్షన్ చేశారు వాట్ ఈస్ చిరంజీవి అనేది ఆ ఇంట్రడక్షన్తో థియేటర్లు అందరినీ కూర్చోబెట్టబోతుంది మెగాస్టార్ ఒక స్టామినా ఆ స్క్రీన్స్ ఎలా ఉండబోతున్నాయి మీరు అందరూ విట్నెస్ చేస్తారు